హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసేసి వన్ డే బ్లాగ్ అండి, టోటల్గా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ అనమాట. సో ఏమి పెద్దగా చేసినదంటే ఏం లేదు, కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి అయితే మటుకు షూట్ చేశాను నేను. సో ఇక్కడ వచ్చేసేసి ఇది ముందు రోజు కంప్లీట్ అయిన బ్లౌజ్, మీకు షార్ట్ అనేది అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది వర్క్ అయితే మటుకు, కట్ వర్క్, ట్రెండింగ్ కట్ వర్క్ అనమాట. సో ముందైతే ఆ క్లాత్ రిమూవ్ చేసేసి నేను ఫస్ట్ అయితే మటుకు మిషన్కి అయితే మటుకు ఆయిలింగ్ అయితే కంపల్సరీ చేస్తానండి. సో ఈ ఎండాకాలంలో మిస్ అవ్వకోకుండా చేయాల్సిన పని ఇది కూడా ఒకటి అనమాట. మీరు మిషన్కి ఆయిలింగ్ అనేది కరెక్ట్గా చేశారు అని చెప్పేసి అంటే మిషన్ అనేది తొందరగా సౌండ్ మారదు, ప్లస్ మీకు దారం అనేది ఎక్కువగా బ్రేక్ అవ్వకోకుండా నీట్గా కట్ అవుతుంది. టోటల్ సారీ, థ్రెడ్ అనేది ఎక్కువగా బ్రేక్ అవ్వకోకుండా రన్ అవుతుంది. ట్రిమ్మర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది అనేది మీకు డెమోలో ఆల్రెడీ కూడా టెక్నీషియన్స్ కంపల్సరీ చెప్పింటారండి, డైలీ ఎక్కడెక్కడ వేయాలి, వీక్లీ ఎక్కడ వేయాలి ఆయిల్, తర్వాత మంత్లీకి ఒకసారి ఎక్కడ ఎక్కడ వేయాలి అని చెప్పేసి అనేది మీకు ఆల్రెడీ కూడా చెప్పింటారు. సో అందుకోసమనే నా ద్వారా మిషన్ తీసుకున్న వాళ్ళకైతే మటుకు నేను ఒకటైతే చెప్తానండి, డెమో ఇచ్చినప్పుడు కంపల్సరీ కూడా వీడియోస్ తీసుకోండి అని చెప్తాను. వీడియోస్ తీసుకుంటే మీకంటూ కూడా అప్పటికప్పుడు అంటే మిషన్ వచ్చినప్పుడు టెన్షన్లలో అది ఇది అని ఎగ్జైట్మెంట్లో ఉన్నప్పుడు అర్థమైనట్లుగానే ఉంటుంది, కానీ తీరా మనం చేసేటప్పటికి చాలా డౌట్స్ వస్తాయన్నమాట. సో అప్పటికే మనం రివెంట్ చేసుకోవడానికి వీడియోస్ అయితే మటుకు ఉన్నాయని చెప్పేసి అని అంటే బెటర్ అవుతుంది. అందుకే కన్ఫర్మ్గా వీడియోస్ తీసుకోండి డెమో ఇచ్చేటప్పుడు అని చెప్తాను. సో ఇంకా మిషన్ ఆయిలింగ్ అవంతా కూడా చేసేసరికల్లా మధువన్స్ క్యాట్లాగ్ అయితే వచ్చినది మీకు అప్లోడ్ చేశాను కదా షార్ట్, అయితే క్యాట్లాగ్ వస్తేనే ముందైతే మటుకు ఓపెన్ చేసి చూశాను. సో అయితే ఈసారి స్టిచ్చెస్తో ఇవ్వడం అయితే మటుకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. బిగినర్స్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకోసమని చెప్పేసేసానంటే ఇప్పుడు స్టిచ్చెస్తో మనకేం పని అని చెప్పేసానంటే స్టిచ్చెస్ని బట్టి క్యాల్కులేట్ చేసేసి నేను కాస్ట్ ఎలాగ తీసుకోవాలని చెప్పేసేసి అనేది అయితే మటుకు మీకు వీడియో చేశాను, ఐకార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, ఒకసారి చూడండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది మీకు వీడియో అయితే. సో దాన్ని బట్టి ఆ స్టిచ్చెస్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసేసి అమౌంట్ రాసేసుకున్నామని చెప్పేసానంటే కస్టమర్స్ వచ్చినప్పుడు మనకు టైం అనేది ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట, టైం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు. టోటల్గా కూడా ఇలాగ ప్రతి ఒక్క డిజైన్కి అయితే మనకు స్టిచ్చెస్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. ప్లస్ సింపుల్ డిజైన్స్ అండి, హెవీగా కాదు, అందుకే అన్ని మిషన్లకు ఉన్నాయన్నమాట, చిన్న మిషన్లకు పెద్ద మిషన్లకు టోటల్గా కూడా అన్నిటికీ కూడా ఉన్నాయి. ఇంకా ఇది బబుల్ కవర్ మీకు తెలిసిండేదే కదా, సో మళ్ళీ ఏదానికన్నా కానీ థ్రెడ్స్ ప్యాకింగ్కి దానిలోకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే మటుకు తీసి పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి టోటల్గా కూడా ఆయిలింగ్ అనేది వేసిన తర్వాత ఒక్క 15 మినిట్స్, మనం 20 మినిట్స్ అయితే మటుకు మిషన్ అయితే మటుకు అలాగ వదిలేసేసేయండి, ఎమ్మడే కూడా పెట్టుకోకోకుండా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలాగ వదిలేసేస్తే కదా సరిపోతుంది. కొంచెము మనకు క్లాత్స్ పెట్టిన వెంటనే క్లాత్స్ అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట ఆయిల్. సో ఇక్కడ వచ్చేసేసి ఓల్డ్ పట్టు శారీస్ కండి, పాత పట్టు చీరలకైతే మటుకు వర్క్ చేయించుకుంటా ఉన్నారు వాళ్ళు. కస్టమర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ప్రైజెస్ అనేది ప్రతి ఒక్కటి కూడా డిజైన్ల పైన రాసి పెట్టేస్తానమాట. ఈ డిజైన్ ఇది అని చెప్పేసేసి అనేది ఉండదండి, ప్రతి ఒక్క డిజైన్ పైన నేను కస్టమర్స్కి అయితే మటుకు రాసి పెట్టి నిన్నటివే చూపిస్తాను కూడా. ఎందుకనంటే కస్టమర్స్ రకరకాలు ఉంటారు, కొంతమంది వచ్చేసేసి హెవీగా కావాలని చెప్పేసి అని అనుకుంటారు, ప్రైస్ తక్కువలో ఉండాలి. కొంతమంది సింపుల్గా ఉన్నా ప్రైస్తో మాకు పని లేదు అని చెప్పేసేసి అని అంటారు. సో అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలాగా ఉంటుందన్నమాట, అందుకోసం అని చెప్పేసి మనము ప్రైస్ రాసి పెట్టేసేసి అంటే డిజైన్ పైన రేటు రాసి పెట్టేసేసి కస్టమర్స్ వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళను అడిగేది ఒకటే మాటనే నేను ఏమడుగుతానని చెప్పేసి అంటే మీకు ఏ రేట్లో కావాలి డిజైన్ అనేది, మీకు ఏ రేట్లో కావాలి. వాళ్ళు సపోజ్ 600 700 అని చెప్పేసేసి అన్నారనుకోండి, ఒక 100 అటు ఇటుగా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమీ ప్రాబ్లం ఉండదు. సో ఆ రేట్ నుంచి నేను 500 నుంచి టోటల్గా కూడా అంటే స్టార్టింగ్ నుంచి చూపిమని చెప్పేసి అని అంటారు, లేదా 600లో అని చెప్పేసి అని అంటారు. అలాగా వాళ్ళు అడిగిన రేట్లో నేను నా దగ్గర ఉన్న డిజైన్స్ మీకు శారీకి ఇవైతే సరిపోతాయి అని చెప్పేసి అనేది అయితే మటుకు నేను చెప్తాను. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఛాయిస్ అనమాట, దాంట్లో రిలేటెడ్గా మటుకు శారీకి రిలేటెడ్గా అయితే మటుకు ఒక 4-5 డిజైన్లు అయితే మటుకు అవే ప్రైస్లో వచ్చేటివి అయితే చూపిస్తాను. సో అందుకే ప్రైస్ రాసి పెట్టుకుంటే మనకు అలాగా కూడా యూజ్ అవుతుంది, టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకేనా? ఇంకా ఇక్కడైతే మటుకు ఒక 15 మినిట్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ మార్కింగ్ పెట్టేసేసి మనం ఫిట్టింగ్ చేసే లోపల కూడా దగ్గర దగ్గరగా మనకు టోటల్గా కూడా అంటే ఒక డిజైన్ చెక్ చేసేసి మనము క్లాత్ ఫిట్టింగ్ చేసేసి దారాలు కాంబినేషన్ చూసుకొని ఇవంతా ప్రాసెస్ అయ్యేసరికల్లా మనకు
30 to 45 మినిట్స్ ఈజీగా అవుతుందండి, అంత ఈజీగా అయితే మటుకు అవ్వదు. ఏదన్నా సరే అండి, మీరు అందుకోసమని చెప్పేసేసనే మీరు ముందు ఆయిలింగ్ వేసేసుకొని ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూసుకున్నారనుకోండి, ఆ లోపల మనకు ఆయిలింగ్ అనేది టోటల్గా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? ఫస్టే మొత్తం మనం కాంబినేషన్స్ చూసుకొని తీర క్లాత్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆయిలింగ్ వేశామని చెప్పేసి అంటే ఎక్కడో చోట క్లాత్ కంటుకుపోయిందని అంటే కస్టమర్స్ నుంచి మళ్ళీ మనకు రిమార్క్ అనేది వస్తుంది. సో అలాగ లేకోకుండా ఫస్ట్ అయితే మటుకు ఆయిలింగ్ అనేది చేసేసుకోండి, తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూసుకునే లోపల మీకు ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇంకో చిన్న టిప్ చెప్తానండి, నేను ఆల్రెడీ కూడా చాలా వీడియోస్లో కూడా చెప్పాను క్లాత్ ఫిట్టింగ్ గురించి. చాలామంది మిషన్ లీనర్ పైకి అంటే మూవింగ్ బార్ పైకి క్లాత్ వేస్తున్నారు. సో అలాగ వేయకండి ప్లీజ్, దయచేసి వేయకండి. ఎందుకోసమని చెప్పేసానంటే మీకు అక్కడికైనా మూవింగ్ బార్లో క్లాత్ అనేది స్ట్రక్ అయ్యింది అని చెప్పేసేసానంటే మీకే ప్రాబ్లం అవుతుంది. టోటల్గా డిజైన్స్ అనేటివి అవుట్లైన్లు మిస్ అయిపోతాయి, బెల్ట్లు అనేటివి లూజ్ అయిపోతాయి, మొత్తం ఇవన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో అక్కడైతే మటుకు క్లాత్ ఫిట్టింగ్ చేసేసి నేను క్లాత్లకి శారీ కాంబినేషన్కి దారాలు తీసుకునేకైతే వచ్చానండి. సో మీలో ఎంతమంది ఈ టిప్ పాటిస్తున్నారో నాకు చెప్పండి. దారంని తీసేసి మళ్ళీ పక్కన పెట్టేటప్పుడు నేనైతే మటుకు ప్లాస్టర్ వేసేస్తానండి, అంటే పాత దారానికి నేను ప్లాస్టర్ వేసేసి మళ్ళీ పక్కన పెడతాను. అప్పుడైతే మటుకు మనకు చిక్క అనేది పడకోకుండా ఉంటాయన్నమాట. సో ఇది అక్కడ వరకు ఆ ప్రాసెస్. ఇది ఇంత కంప్లీట్ అవ్వడానికి ఈవినింగ్ అయిపోయిందండి టైము. రోజు నాకు డే మొత్తంలో కూడా అసలుకి వర్క్స్ అనేటివి పెద్దగా ఇది అవ్వలేదు. కస్టమర్స్ రావడం ఒకటి, నేను లేట్గా స్టార్ట్ చేసుకోవడం ఒకటి, టోటల్గా కూడా ఇలాగా డిలే అయిపోయింది. అయితే రెండు మటుకు సింపుల్ డిజైన్స్, రెండు పాత చీరలవే, చాలా సింపుల్గా ఉన్నా కానీ కాంబినేషన్స్ మటుకు ఎక్సలెంట్గా ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసేసి మిర్రర్ వర్క్, టైం చూస్తున్నారా, ఈవినింగ్ 6 అయింది, 6:00 వరకు కూడా ఒక్క బ్లౌజ్ అంటే ఒక్క బ్లౌజ్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మీరే చెప్పండి, ఒక్కో రోజు ఇలాగానే ఉంటుంది, ఇంక ఇలా కాదని చెప్పేసేసని మళ్ళీ ఇంకా మరుసటి రోజుకి ముందుగానే ప్లానింగ్ చేసుకోవాలని చెప్పేసేసని ముందైతే మటుకు బిల్లులు టోటల్గా కూడా రేపు చేయాల్సిన వర్క్కి డిజైన్లు అన్నీ కూడా చెక్ చేసుకుందామని చెప్పేసేసి అని అయితే మటుకు సిస్టమ్ ముందర కూర్చున్నాను. ఒక రోజు అవుతుందండి సిస్టమ్ ముందర కూర్చుండేకి, నైట్ ఒక రోజు అవ్వదు. సో వర్క్స్ అలాగా ఉంటాయి కదా, ఫుల్ హెవీగానే ఉంటాయి ఎప్పటికీ కూడా, స్టిచ్చింగ్ ప్లస్ కంప్యూటర్ వర్క్స్ మొత్తం అన్నీ కదా. సో అందుకోసమని ఫుల్ హెవీగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి పెన్ డ్రైవ్లో ఉందా లేదా డిజైన్ అనేసి టోటల్గా కూడా నేను సెర్చ్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరిది, ఎవరిది నెక్స్ట్ ఉంది అని చెప్పేసేసని. మరుసటి రోజు పెట్టాల్సినటువంతా కూడా కిడ్స్ నెక్స్ అండి, టోటల్గా కూడా అన్ని చెక్ చేసేసుకున్నాను, ఇంకా కంప్లీట్ అయిపోయింది. బుక్ క్యాటలాగ్స్ చూసారా ఎన్ని పైన ఉన్నాయో, టోటల్గా కూడా ప్రతి ఒక్క దాంట్లో ఏ దాంట్లోది వచ్చిందా డిజైన్ ఏమి అని అన్ని చెక్ చేసుకోవాల్సిందండి ఇది. సో ఫైనల్లీ ఇది అండి, ఈ రోజుకైతే మటుకు కేవలము 2 బ్లౌజులు మాత్రమే కంప్లీట్ అయిపోయాయి. ఇలా 2 బ్లౌజులే కంప్లీట్ చేసుకుంటూ నెలకు 1 లక్ష 2 లక్షలు అని చెప్పేసేసి టైటిల్లో పెడుతుంటారు కదా. సో ఈ రోజు వరకు కూడా నేను 1 లక్ష అయితే తీసుకోలేదండి, వెయిట్ చేస్తున్నాను. ఒక్క సీజన్లో అన్నా కానీ నేను 1 లక్ష అయితే సంపాదిస్తానేమో అని చెప్పేసేసి అని అయితే మటుకు వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఈ రోజు వరకు కూడా అవ్వలేదు. ఎవ్వరు కూడా 1 లక్ష 2 లక్షలు సంపాదించాలని చెప్పేసేసి అనేది కాదు, కానీ ఒక ఫ్యాషన్తో మటుకు మీరు కంప్యూటర్ వర్క్ చేసినారు అని చెప్పేసి అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. అది మటుకు 100% చెప్తాను. టోటల్గా కూడా మనకంటూ మనకు ఇంట్రెస్ట్ ఉండేసేసి నేను డెఫినెట్గా ఒక గోల్తో నేను సాధించాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకు మాత్రం డెఫినెట్గా బాగా యూజ్ అవుతుంది కంప్యూటర్ వర్క్ అయితే మటుకు. అంతేగాని ఇంకొకరి ఆదాయంతో కంపేర్ చేసేతే మటుకు మిషన్స్ అయితే మటుకు ఎప్పటికీ కొనకండి, అప్పుడు చాలా లాస్ అవుతారు మీరే. ఇప్పుడు కూడా మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఒక సబ్స్క్రైబర్ కాల్ చేసినప్పుడు అదే మాటనే అన్నారండి. సో ఆమెకు చాలా బాగా సంపాదించుకుంటా ఉంది, బాగా చేసుకుంటుంది అని చెప్పేసేసి అని. అలాగా ఆదాయంతో ఒకరికి జరిగినట్లుగా ఇంకొకరికి జరగాలని చెప్పేసేసి అని ఎక్కడా రూల్ లేదు. ఏ బిజినెస్లో అయినా అండి ఒకరికి జరిగినట్లుగా ఇంకొకరికి జరగాలని చెప్పేసేసి అన్న రూల్ అయితే లేదు కదా. సో అందుకోసమని చెప్పి అలాగా పక్కలతో కంపేర్ చేసుకొని మనకి ఎప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యకండి. ఓకేనా? మనం ఎంతవరకు అయితే మనం ఏది చేయగలమో దానిపైన మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టండి, అప్పుడు డెఫినెట్గా సక్సెస్ అనేది అవుతారు. సో ఇక్కడ వచ్చేసేసి ఫైనల్గా అయితే మటుకు టోటల్గా రేపు పొద్దునకి అన్నీ కూడా చేసుకోవాల్సినవి అయితే మటుకు కంప్లీట్ అయిపోయాయి. డిజైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 10:00 అయితే మటుకు అయిపోయింది. ఇంకా ఇప్పుడు పెట్టినా కానీ కంప్లీట్ అవ్వదు కదా అని చెప్పేసి నేను వర్క్ అయితే మటుకు మళ్ళీ స్టార్ట్ అయితే చేయలేదు ఇంకా. సో ఇక్కడ టోటల్గా కూడా
ఏందండి, ఇంకా కంప్లీటెడ్గా ఈరోజు వర్క్ అయితే మటుకు ఓన్లీ 2 బ్లౌజెస్ మాత్రమే కంప్లీట్ అయిపోయాయి. అవి కూడా చాలా సింపుల్ డిజైన్స్. సో మిషన్ వల్ల ప్రాబ్లమా లేదా నా వల్ల ప్రాబ్లమా అని చెప్పేసి అంటే కేవలం నా వల్లనే ప్రాబ్లము. నేను డిలే అయింది, నాకు కస్టమర్స్ వచ్చి పోవడం వలన నాకు లేట్ అయిపోయింది. అంతవరకే మిషన్లతో కాదు ప్రాబ్లము. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుగుతాం.